సిఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ఏకైక ఎజెండా, అందరినీ కలుపుకొని ముందుకు పోతాను. బాల్క సుమన్. నిర్మల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి. ముదోల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి ఘన విజయం. మత్స్యాల జిల్లా బెల్లంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య ఘన విజయం. ఆదిలాబాద్ గడ్డ మీద రెపరెపలాడిన గులాబీ జెండా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు. రామగుండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన కోరుకంటి చందర్. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ఏకైక ఎజెండా అని, ఎన్నికలు అయిపోయినవి, పార్టీలోని జెండాలతోని వ్యక్తులతోని సంబంధం లేదని, అందరినీ కలుపుకొని సమన్వయంతో ముందుకు పోతానని అన్నారు. మా పార్టీ శ్రేణులు కూడా నేను చేపట్టబోయే ఈ అభివృద్ధి మహాయాగంలో కలిసి రావాలని, మన టార్గెట్ చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు దాదాపు 28-30 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. నా గెలుపుకు నన్ను అభ్యర్థిగా పెట్టి నన్ను గెలిపించాలని ఇక్కడి ప్రజానీకాన్ని కోరి, నా గెలుపుకు అహర్నిశలు నేను గెలవాలని కోరుకున్నటువంటి మా నాయకుడు కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏ నమ్మకంతోనైతే చెన్నూరు నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించినారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతంగా
చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తా. ఒక నిబద్ధత కలిగినటువంటి, చిత్తశుద్ధి కలిగినటువంటి సైనికుల్లాగా ఇష్టపడి కష్టంగా చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా. నేను ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి ప్రతి మాట నాకు గుర్తుంది. సిద్దిపేటకు సిరిసిల్లకు ధీటుగా చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నేను ముందుకు సాగుతా. కేవలం చెన్నూరు నియోజకవర్గమే కాదు, మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల అభివృద్ధికి కూడా కృషి చేస్తా. పెద్దలు కేసీఆర్ గారి సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఆసిఫాబాద్ జిల్లా కానీ మంచిర్యాలలోనే ఈ ప్రాంతాల అభివృద్ధికి నోచుకున్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఉండేటటువంటి అందరు స్టేక్ హోల్డర్స్, జర్నలిస్టులు, లాయర్లు, డాక్టర్లు, విద్యా సంస్థల అధిపతులు, అదేవిధంగా అన్ని పార్టీల వాళ్ళు, అధికారులు అందరినీ కూడా సమన్వయం చేసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ఉరుకులు పరుగులు పెట్టించి అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ముందుకు సాగుతాం. ఈ అభివృద్ధి మహాయజ్ఞంలో అందరూ కూడా కలిసి రావాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు కూడా వచ్చేసినాయి. పార్టీలకు, ఏ కులాలకు, మతాలకు అతీతంగా మనమంతా కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మరొకసారి ఈ రాష్ట్ర ప్రధానికి నిరూపించినారు, తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. చంద్రబాబు నాయుడు వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా, వాళ్ళు ఎవరిని కుట్రలు చేసినా, ఎన్ని డ్రామాలు చేసినా, నోట్ల కట్టలు పంచిపెట్టినా, మద్యం ఎరువులై పారినా, వాళ్ళందరినీ పక్కన పెట్టి మహామహులు అనుకునే వాళ్ళ డిపాజిట్లు పోగొట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి అద్భుతమైనటువంటి మెజార్టీని ఇచ్చినారు. నేను నిన్ననే చెప్పిన, రేపు తెలంగాణలో కేసీఆర్ ఓట్ల సునామీ రాబోతున్నాను. బంగారు తెలంగాణగా మలిచే మహాయజ్ఞాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తాం. ఈ ప్రాంత అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి సహకారంతో నిధులు తీసుకొచ్చి గొప్ప అభివృద్ధి చేస్తామని మరొకసారి తెలియజేస్తూ, నా గెలుపుకు సహకరించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా, కేసీఆర్ గారి అభిమానులకు, మా సానుభూతిపరులకు, నేను గెలవాలని కోరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నన్ను గెలిపించినటువంటి చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా శిరస్సు వంచి కృతజ్ఞతలు. నిర్మల్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడంతో నిర్మల్ పట్టణంలో మిఠాయిలు పంచి బాణసంచాలు పేలుస్తూ టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. నిర్మల్ కి అవామ్ కా ఐకే రెడ్డి సాహబ్ కో జ్యాదా సే జ్యాదా మెజార్టీ సే జితా కర్ ఖుష్ కరే వో లోగ్ కా భీ శుక్రియా కర్తా హూ జో కాంగ్రెస్ పార్టీ వాలే జో ఛాలెంజ్ కరే థే కి ఐకే రెడ్డి సాహబ్ హార్ గే హమ్ జీత్ గే బోల్ కే దో దిన్ పహలే ఫటాకలే ఆతిష్బాజీ కర్ లియే తో ఉన్హో ఫెయిల్ హో గే ఐకే రెడ్డి జో సాహబ్ హే వో పాస్ హో గే జో భోక్తా సో కుత్తా కాటతా నాయి జో కాటతా సో కుత్తా భోక్తా నాయి మక్బూల్ బాత్ సయ్యద్ మక్బూల్ బోలే తో బాత్ ఏకి హోతీ హై జో బిక్నే వాలే నహీ హై జో బిక్నే వాలో మే సే నహీ హై. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రమాదేవిపై టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి 43,364 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా, ముదోల్ నియోజకవర్గంలో ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. We'll be right back.
రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ శ్రీనివాస సన్షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్ లో అందుబాటులో నిష్ణాతులైన వైద్యుల ఆధ్వర్యంలో అన్ని రకాల శస్త్రచికిత్సలు చేయబడుచున్నవి. మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లాలోనే కాళ్లనరాల వాపులు, వారికోస్ వెయిన్స్ కు లేజర్ విధానం ద్వారా కుట్లు లేకుండా చికిత్సను అందిస్తున్న ఏకైక హాస్పిటల్. దీర్ఘకాలికంగా మానని గాయాలకు, కాలిన గాయాలకు, డయాబెటిక్ ఫుట్ కు నెగటివ్ ప్రెషర్ ఉండ్ థెరపీ, వాక్యూమ్ థెరపీ వంటి ఆధునిక చికిత్సా సౌకర్యాలు కలవు. హెర్నియా, హైడ్రోసిల్, హెమరాయిడ్స్, ఫిషర్, ఫిస్టులాకు ఆపరేషన్లు చేయబడును. అపెండిసైటిస్, చేతుబుడ్డిలో రాళ్లు, గర్భసంచి సంబంధిత ఆపరేషన్లు, ట్యూబెక్టమీ ఆపరేషన్లు డాక్టర్ వి నరేష్ కుమార్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఆధ్వర్యంలో లాప్రోస్కోపీ ద్వారా చేయబడును. మొహంపై ప్రమాదకర గాయాలకు, రొమ్ము గడ్డలు, కడుపులో గడ్డలు, చీము గడ్డలకు, శరీరంలోని ఏ ఇతర కణితులను శస్త్రచికిత్సల ద్వారా తొలగించబడును. సంప్రదించండి శ్రీ శ్రీనివాస సన్షైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఫోర్ట్ రోడ్, వరంగల్. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9247104108. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బెల్లంపల్లి తెరాస అభ్యర్థి దుర్గం చిన్నయ్య 10,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన సందర్భంగా తాండూర్ మండల కేంద్రంలో ఐబీ చౌరస్తా ఏరియాలో ZPTC సురేష్ బాబు ఆధ్వర్యంలో TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు టపాసులు పేల్చి, స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. తాండూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో తపాకాయల మూత, KCR జిందాబాద్ నినాదాలు మారుమ్రోగాయి. ZPTC సురేష్ బాబు మాట్లాడుతూ TRS పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్యను 2వసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు సంతోషంగా ఉందని, కొందరు ధనబలంతో వచ్చిన ప్రజాబలం ముందు ఎవరు ఏమి చేయలేకపోయారని అన్నారు. KCR ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలందరికీ అందటం వల్లనే KCR ను మళ్లీ 2వసారి ముఖ్యమంత్రి చేశారని, TRS కు ఓటు వేసి ప్రజలే గెలిచారని, మరోసారి KCR ను ముఖ్యమంత్రిని చేసిన బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు తెలంగాణ జరిగిన ఎన్నికలకు ఈరోజు రిజల్ట్ ఇవ్వడం జరిగింది. KCR గారికి బ్రహ్మరథంతో పట్టడం జరిగింది. అసలు ప్రతిపక్షం అనేది లేకుండా కాంగ్రెస్ లో కూడా MIMLు అందరూ కూడా మట్టికరిచారు. అదేవిధంగా మన దుర్గం చిన్నయ్య గారికి మీద నమ్మకంతో 2వసారి టికెట్ ఇచ్చేసి గెలిపించినందుకు ఆయనకు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పార్టీ మీద అందరికీ నా యొక్క ధన్యవాదాలు. KCR గారు చేసిన పథకాలు మరియు దుర్గం చిన్నయ్య గారి మంచితత్వం, మంచితనం అవన్నీ కూడా కలగలిపి
బెల్లంపల్లి లోపల భారీ మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరియు తాండూరు లోపల కూడా మా యొక్క మిత్రులు అందరూ కూడా రాత్రి వెనక పగలనక అందరూ కష్టపడి చేసినందుకే ఈ విజయం జరిగింది. కాబట్టి ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి నా యొక్క పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. దుర్గం చిన్న గారు కూడా అందరికి గుర్తించేసి రాబో రోజులలో కూడా ఎవరెవరైతే కష్టపడ్డో వాళ్ళందరినీ దగ్గర తీసుకొని మంచి చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. మరొకసారి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మరియు తాను ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎన్నికల్లో టీఆర్ఎస్ వన్ సైడ్గా ఎవరి సమక్షం లేకుండా ప్రజలు తెలంగాణ చేసిన కేసీఆర్ చేసిన పథకాల వల్ల టీఆర్ఎస్ వల్ల టీఆర్ఎస్ మెజార్టీ ఎటువంటి ధనవంతులు వచ్చి మన బలం లేకుండా ఎంతోమందిని ఎదిరించి ప్రజాబలంతోటి చిన్నయ్య గారు ఈరోజు మనకు గెలిపించుకున్నాం. మరియు అదేవిధంగా చిన్నయ్య గారు అందరినీ కష్టపడ్డ పగలు అనక రాత్రి అనక కష్టపడ్డ యూత్ని కూడా గుర్తించాలని చిన్నయ్య గారిని వేడుకుంటున్నాము. అదేవిధంగా చాలామందికి చిన్నయ్య గారు ఏదో వచ్చి ఏదో చేస్తారన్నట్టు ఆశల కొద్ది ఉన్నారు. ఆ యువతను గుర్తించాలి చిన్నయ్య గారు. చిన్నయ్య గారు ఏ విధంగా అయితే పల్లె పల్లెకు విలేజ్ విలేజ్కు తిరిగి క్యాండిడేట్ చేసినో అదే విధంగా గెలుపు చేసిన తర్వాత మేము చాలామందికి వ్యతిరేకంగా చిన్నయ్య గారికి సపోర్ట్ చేసినాము. మాకు కూడా చిన్నయ్య గారు చాలా గల్లీల ఊర్లలో విలేజ్లలో మండలాల్లో తిరిగి వాళ్ళందరికీ సహకరించాలి. ఆదిలాబాద్ జిల్లా భారీ మెజార్టీతో విజయ దుందుబి మోగించిన టీఆర్ఎస్ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి జోగు రామయ్య కంటిన్యూగా నాలుగోసారి విజయం సాధించి ఆదిలాబాద్లోని చరిత్ర సృష్టించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మొత్తం 165,887 ఓట్లు పోల్ కాగా జోగు రామన్నకు 74,050 ఓట్లు వచ్చాయి. 26,606 ఓట్లతో అఖండ మెజార్టీతో విజయడంకం రోగించిన టీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన మొదటి రౌండ్ నుండి చివరి 19వ రౌండ్ల వరకు ప్రతి రౌండ్లో మెజార్టీ సాధిస్తూ వచ్చిన జోగు రామన్న చివరకు 26,606 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు ఘన విజయం సాధించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మికి 65,617 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కుకు 65,778 ఓట్లు పోలయ్యాయి. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు కొనసాగగా రికౌంటింగ్ సైతం నిర్వహించగా 171 ఓట్లతో ఆత్రం సక్కు విజయం సాధించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఏకైక కాంగ్రెస్ అభ్యర్థి ఆసిఫాబాద్ నుండి గెలవడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందం అవధులు లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని అనుకున్నాము. కానీ ముఖ్యంగా ఆసిఫాబాద్ తీసుకురగల ప్రజలు చాలా చైతన్యవంతులు, ఓటర్లు మరి చైతన్యవంతులు. ఈ విజయము ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులదని తెలియజేస్తూ తప్పకుండా ఏ నమ్మకంతో అయితే నన్ను నియోజకవర్గ ప్రజలు గెలిపించారో తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలది, ముఖ్యంగా గడిచిన 2 నెలలుగా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల కృషి, ఏదైతే ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకంతో గెలిపించారో తప్పకుండా ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా కృషి చేస్తానని తెలియజేస్తాను. రామగుండం నియోజకవర్గంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కోరికండి చందర్ ఘన విజయం సాధించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కోరికండి చందర్ సోమారపు సత్యనారాయణ మీద 26,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో గోదావరికని కేబుల్ ఆపరేటర్లు, మహిళలు, ఎన్టీపీసీలోని యువకులు, పలు ప్రాంతాల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వర్తకులకు, ప్రతి ఒక్క సంఘాలకు మా కేసీ ఆపరేటర్ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాము. ముఖ్యంగా ఏమన్నగా ఈరోజు రావణుని రాజ్యం పోయింది, రాముడి రాజ్యం వచ్చింది. మేము ఎంతో కృషి చేసి ఈ యొక్క గెలుపు కృషి చేసాము. ఈ గెలుపు మీద ప్రతి ఒక్కరు, ప్రతి సంఘాలు కూడా ముందుకొచ్చినాయి. ఈ ముందుకొచ్చిన వాళ్ళకు మా యొక్క కేబుల్ ఆపరేటర్ తరఫున, మా యాజమాన్య తరఫున చెప్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు నుంచి ప్రజలు సుఖ సంతోషాలతో బతుకొచ్చు,
మన యొక్క ఈ యొక్క రామగుడికి ఏ రకంగా అయితే మనం తెలంగాణ గెలిపించుకున్న భారీ మెజార్టీ తోటి తెలంగాణలో ఉన్న యొక్క ఇండిపెండెంట్ ఇంత భారీ మెజార్టీ తోటి గెలవడం అనేది ఇదే ప్రథమము. కాబట్టి ఈ యొక్క ప్రథమ దాన్ని మన అందరూ సంతోషంగా స్వీకరించి మన యొక్క గెలుపు గురించి కొట్లాడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఏమనగా మనము మన గోదావరి కానీ మిగతా పార్టీలు ఓడిపోయిన వాళ్ళు కానీ మిగతా పార్టీలో పనిచేసిన వాళ్ళు కానీ కొంత అన్నదమ్ముళ్ళగా కలిసి ఉండి మనం అందరం ఈ యొక్క గోదావరి కానీ రామగుండ పరిసర ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేద్దామని చెప్పేసి కోరుకుంటూ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ఏకైక ఎజెండా, అందరినీ కలుపుకొని ముందుకు పోతాను. బాల్క సుమన్. నిర్మల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి. ముదోల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డి ఘన విజయం. మత్స్యాల జిల్లా బెల్లంపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య ఘన విజయం. ఆదిలాబాద్ గడ్డ మీద రెపరెపలాడిన గులాబీ జెండా. కొమరమ్మి ఆసిఫాబాద్ జిల్లాలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు. రామగుండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన కోరుకంటి చందర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.